తీసుకున్నారా మొత్తం? ఏంటిది ప్రోగ్రామ్ షీట్? ప్రోగ్రామ్ షీట్ ఆర్సీ బుక్ అంటే అలీ గారు, నేను ఎక్కడ పడేసుకుందానా అని నాకు టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అబ్బే లేదు, మీరు ఎందుకు పడేసుకుంటారు? కానీ మీరు ఎప్పుడైనా ఇలా బండి నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రూల్స్ బ్రేక్ చేస్తారు చూసారా? వాళ్ళని చూస్తే కోపం వస్తుందా మీకు? వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కోపం వస్తుంది, చెప్తాం అనుకుంటాం, ఈ లోపల సిగ్నల్ ఓడిపోద్ది, వెళ్ళిపోతాం. ఓకే, కానీ ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నాని గారు సినిమాలో వాడినటువంటి మూడు ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఒకటేమో పుస్తకంలో సర్కిల్ చేయడం, రెండు కడియం, ఇదిగోండి ఇది చూసారా బాయ్స్, దిస్ ఈస్ ద సరిపోదా శనివారం కడియం, లేదా అదిగోండి ఈ తువ్వాలు కట్టేసుకోవడం. మీరు సర్కిల్ చేశారు అనుకోండి, సర్కిల్లో ఇదా లేకపోతే ఇదా, ఇది మీరు వేసుకుంటే బరిలోకి దిగిపోయినట్టే. ఇదే కరెక్ట్? అదే కరెక్టా? ఓకే, అది కట్టుకున్నారంటే ఇంకంతే. ఎందుకంటే ఈ రంగుకి ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, వాళ్ళకి తెలిసేది అయింది. ఓకే, ఈ రంగు మన బాడీలో ఉంటే ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వస్తుంది. కాకపోతే ఆ కోపం ఎప్పుడు ఉపయోగిస్తాం? మనల్ని ఎవడైనా కెలిగితే అప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్. సో ఈ క్లాత్ నాని తన చేతి కట్టి, ఈ సినిమా మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. ఓకే, అండ్ అలాగే నాని తను ఎంతో కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు. అందుకనే మనం కూడా ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడదాం. వెళ్ళిపోదాం, రండి. అయితే పద నాని గారు ఈ స్టేజ్లో ఉన్నారు, మనం కూడా స్టేజ్ మీద ఉండాలి, రండి. ముందుగా మా నిర్మాత దానయ్య గారు, జంబలకడి పంబ, ఆ సినిమా నుంచి మరి ఈరోజు మొన్న ట్రిపుల్ ఆర్ దాకా, అండ్ మధ్యలో దేశముద్రు, జులాయి, గంగతో రాంబాబు, ఇలా ఎన్నో కాంబినేషన్లు చేసుకొని జనరల్గా ఒక ఆస్కార్ అవార్డు రావాలంటే అక్కడ హాలీవుడ్ వాళ్ళు తీస్తే వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి, కానీ మనతో పాటు ఒక హాలీవుడ్ వ్యక్తి కలిస్తే ఆ కార్పెట్ మీద మనం కూడా నడుస్తాం. కానీ ఎవరి సపోర్టు లేకుండా, ఐ మీన్ తెల్లతోళ్ళు సపోర్టు లేకుండా మన ఖ్యాతిని అక్కడ చాటారంటే దట్ ఈస్ రాజమౌళి గారు, దానయ్య గారు నిర్మాతలుగా, అండ్ అలాగే మరి మా డైరెక్టర్ ఎస్జే సూర్య గారు. ఖుషి, ఆయన పేరు సూర్య, మరి మా నాని పేరు సినిమాలో సూర్య. ఈ ఇద్దరు సూర్యలు కలిస్తే రేపు 29 థియేటర్లో ఎలా ఉంటుందో, కోన్ కిస్కా కిస్కా కోన్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే మరి నాని తన కెరియర్ని అంత ఈజీగా స్టార్డమ్ రాలా, ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి నాలో కూడా ఒక నటుడు ఉన్నాడు అని నిరూపించుకొని ఈ రోజున ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడంటే తన కష్టం. అండ్ అలాగే మీరందరూ సపోర్ట్ చేసిన నానికి ఈ రోజున ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే మా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, తను ఎందుకంటే సుందరానికి అందులో నాని చిన్నప్పుడు యాక్ట్ చేశా, ఈ సినిమాలో నాని పెద్ద అయిన తర్వాత యాక్ట్ చేశా. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ రాబోయే ఇదే బ్యానర్లో ఓజీ దానయ్య గారు, ఈ సినిమా ఆ సినిమా భగవంతుడి దయవల్ల పెద్ద హిట్ అయ్యి మీకు ఇంకా సిరి సంపదలు రావాలని ఒక యాక్టర్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిర్మాత బాగుంటే ఓ టెక్నీషియన్ బాగుంటారు, ఓ డైరెక్టర్ బాగుంటారు, ఒక యాక్టర్ బాగుంటారు. సో డెఫినెట్గా ఈ సినిమాలు పెద్ద హిట్ అయ్యి మీ బ్యానర్లో మంచి పేరు రావాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సోదరి సుమక్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.